Hi students, welcome to SK Studies YouTube channel. గత క్లాసుల్లో మనం స్ట్రైట్ లైన్స్ మీద 7 మార్క్స్ క్వశ్చన్స్ ఆర్థో సెంటర్ లంబ కేంద్రము సర్క్యూమ్ సెంటర్ పరికేంద్రము 7 మార్క్స్ లెక్కలు నేను చేయడం జరిగింది. మీరు చూడకపోతే దాన్ని నేను పైన కార్స్ లో ఉంచుతాను, అక్కడి నుంచి మీరు దాన్ని చూడొచ్చు. ఈ రోజు క్లాస్ లో మనం సరళ రేఖలో స్ట్రైట్ లైన్స్ లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ని చేయడం జరుగుతుంది. దానికి ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, మీ యొక్క డౌట్లు సందేహాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, వీడియోను ఎండ్ వరకు చేయండి, వీడియోను లైక్ చేయండి. మనం స్ట్రైట్ లైన్స్ అంటే సరళ రేఖల్లో 2 మార్క్స్ క్వశ్చన్ చేస్తున్నాం. దాంట్లో ఈ రోజు 2 మార్క్స్ లో ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం. చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ ద స్లోప్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ 2,5 అండ్ ఎక్స్ కామా 3 ఈస్ 2 అన్నాడు. అంటే లైన్ ఈ 2 పాయింట్ల గుండా పాస్ అవుతుంది, దాని యొక్క స్లోప్ ఇచ్చేసినాడు. తెలుగులో అయితే 2,5 మరియు ఎక్స్ కామా 3 బిందువుల గుండా పోతూ పోయే సరళరేఖ వాలు 2 అని ఇచ్చినాడు, ఆయన ఎక్స్ లో కనుక్కోమన్నాడు. చూద్దాం. చూడండి, ఫస్ట్ నిరూపకాలు రాసుకుందాం. ఏ ఈక్వల్స్ టు 2,5 అంటారు, బి ఈక్వల్స్ టు ఎక్స్ కామా 3 అని రాసుకుందాం. ఇంకోటి కూడా రాసుకుందాం, వాలు ఇంగ్లీష్ లో స్లోప్ అంటాం, స్మాల్ ఎం ఎంత ఇచ్చాడంటే 2 ఇవ్వడం జరిగింది. నోట్ చేయండి, x1 y1 నోట్ చేసుకోండి, x2 y2 ఈ ఇంపార్టెంట్ లెక్క 2-3 సార్లు పబ్లిక్ భాషకి అడగడం జరిగింది. ఇప్పుడు వాలు స్లోప్ అంటారు ఇంగ్లీష్ లో, స్లోప్ ఎం ఈక్వల్స్ టు ఫార్ములా మీకు తెలుసు, y2 - y1 / x2 - x1. స్లోప్ వాల్యూ ఎంత ఉంది? 2 ఇవ్వడం జరిగింది. 2 y2 - y1 / x2 - x ఎంత ఉంది? 2. చూడండి, వాల్యూ సబ్మిట్ చేసినాం, ఎక్స్ వాల్యూ సబ్మిట్ చేసాం. దెర్ఫోర్ 5 లో 3 సబ్ట్రాక్ట్ చేస్తే -2 బై ఎక్స్ మైనస్ 2, 2 గెట్స్ క్యాన్సల్, అంటే 1 - -1 / x - 2 రావడం జరుగుతుంది. ఇప్పుడు మనము క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం అడ్డ ప్రకారం. అప్పుడు ఏమవుతుంది, x - 2 = -1. ఇది ఒకసారి మల్టిప్లై చేసాం, 1 × x - 2 ఏమవుతుంది, x - 2 అవుతుంది. కౌంటర్ రాసుకోండి, 1 × x - 2 x - 2. దెర్ఫోర్ x - 2 = -1. -2 అప్పకి వెళ్ళిందంటే +2, x - 2 x - 2 అప్పకి వెళ్ళిందంటే ప్లస్ అవుతుంది, +2. దెర్ఫోర్ 2 లో 1 సబ్ట్రాక్ట్ చేస్తే 1, దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఈ లెక్క కూడా 2-3 సార్లు పరీక్షకి అడగడం జరిగింది, ఇంపార్టెంట్ లెక్క. సరళ రేఖలు స్ట్రైట్ లైన్స్ 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో భాగంగా మరొక లెక్క చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y1 ఇఫ్ ద లైన్ జాయినింగ్ 3,y అండ్ 2,7 ఈస్ ప్యారలల్ టు ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ -1, 4, 0, 6 అని ఇవ్వడం జరిగింది. తెలుగులో 3,y 2,7 బిందువులను కలుపు రేఖ -1, 4, 0, 6 బిందువులను కలుపు రేఖకు సమాంతరంగా ఉంటే y విలువ కనుక్కోండి అన్నాడు. ఇక్కడ ఏం జరిగింది అంటే చూద్దాం. ఇప్పుడు లెక్క రాజేద్దాం, ఏ అనుకుందాం, దీనికి బి అని చెప్తాం, దీనికి సమాంతరంగా మరొక రేఖ రాజేస్తాను సి అనుకుందాం, దీనికి డి అనుకుందాం, దీని స్లోప్ m1 అంటాను, దీని స్లోప్ m2 అనుకుంటాం. సమాంతర రేఖలు కాబట్టి, ప్యారల లైన్స్ కాబట్టి m1 ఈక్వల్స్ ఏమవుతుంది, m2 అవుతుంది. కాబట్టి ఫస్ట్ పాయింట్ తీసుకుందాం, ఏ ఈక్వల్స్ టు 3,y, బి ఈక్వల్స్ టు 2,7. ఈ రెండు యొక్క స్లోప్ అంటే వాలు కనిపెడదాం. x1 నోట్ చేద్దాం, y1, x2, y2. ఇప్పుడు స్లోప్ ఫైండ్ చేస్తాం. తెలుగులో వాలు అంటాం, స్లోప్ m, తెలుగులో అయితే వాలు. ఫార్ములా ఏమి, y2 - y1 / x2 - x1. y2 అంటే ఎంత ఉంది, 7, -y1 అంటే y, / x2 అంటే 2,
minus x1 ante minus 3. That is equals to manaki em avutundi 7 minus y by minus 1 raavadam jarugutundi. Ante that is equals to manaki em vachindi minus 7 minus y raavadam jarigindi. Therefore minus samalayam chesthe minus 7 minus into minus em avutundi plus avutundi y. Tippi raaste y minus 7 raavadam jarigindi. Idi deni yokka slope ante AB యొక్క స్లోప్, AB యొక్క స్లోప్, AB యొక్క వాలు అనొచ్చు. స్లోప్ ఆఫ్ AB ఇది. నెక్స్ట్ ఇంకోటి ఉంది, స్లోప్ ఆఫ్ CD కనుక్కుందాం. C ఈక్వల్స్ టు మైనస్ 1 కామా 4 అంటాను, D ఈక్వల్స్ టు 0 కామా 6. ఇప్పుడు నోట్ చేయండి, x1 y1 x2 y2 స్లోప్ ఫార్ములా. స్లోప్ అంటే వాలు తెలుగులో, స్లోప్ M తెలుగులో వాలు. ఫార్ములా ఏమి, వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్. వై టూ ఎంత ఉంది, సిక్స్, మైనస్ వై వన్ ఫోర్ బై ఎక్స్ టూ జీరో. మైనస్ ఫార్ములా మైనస్ అంటే పెట్టేసాం, బ్రాకెట్ ఓపెన్, ఎక్స్ వన్ అంటే మైనస్ వన్. దట్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ఇక్కడ ప్లస్ అవుతుంది, సిక్స్ మైనస్ ఫోర్ బై వన్ వస్తుంది, ఫోర్ పోతే టూ. ఇప్పుడు మనకేమి, ఈ రెండు స్లోప్స్ ఎం వన్ స్లోప్ ఈ స్లోప్ ఎం టూ అంటున్నాం. Therefore, ఇది ఎం టూ. ప్యారలల్ కండిషన్ ఏమంటే ప్యారలల్ సమాంతరాలు, సమాంతరాలు కాబట్టి ఈ రెండు స్లోప్స్ ఎలా ఉంటాయంటే ఈక్వల్ గా ఉంటాయి. కాబట్టి ఎం వన్ స్లోప్ ఎంత వచ్చింది, దర్ఫోర్ ఈ రెండు ఈక్వల్, ఎం వన్ ఈక్వల్స్ టు ఎం టూ అవుతుంది. ఎందుకు, సమాంతరంగా ఉంటాయి, ప్యారలల్ గా ఉంటాయి కాబట్టి ఈ రెండు స్లోప్స్ ఈక్వల్ గా ఉంటాయి. మనకి ఎంత వచ్చింది, దర్ఫోర్ ఫస్ట్ స్లోప్ ఎం వన్ వచ్చి వై మైనస్ సెవెన్ ఈక్వల్స్ టు ఎం టూ ఎంత వచ్చింది, టూ వచ్చింది. దర్ఫోర్ వై ఈక్వల్స్ టు మైనస్ వన్ అప్పటికెళ్తే సెవెన్ ప్లస్ టూ అవుతుంది, దర్ఫోర్ వై ఈక్వల్స్ టు నైన్ రావడం జరుగుతుంది. దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ నైన్. చూడండి ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చిన రెండు స్లోప్స్, ఏబి స్లోప్ కనుక్కున్నాం, సిడి కనుక్కున్నాం. ఈ రెండు రేఖల యొక్క, ఈ రెండు లైన్స్ యొక్క స్లోప్స్ ప్యారలల్ గా ఉంటాయి, రెండు లైన్స్ ప్యారలల్ గా ఉంటాయి అన్నాడు. కాబట్టి ప్యారలల్ గా ఉంటే దాని యొక్క స్లోప్స్ ఈక్వల్ గా, లైన్స్ ఆర్ ప్యారలల్, స్లోప్స్ ఆర్ ఈక్వల్, స్లోప్స్ ఆర్ ఈక్వల్. కాబట్టి ఎం వన్ ఈక్వల్స్ వాలు సమానం, రెండు రేఖలు, రెండు సమాంతర రేఖలు సమానంగా సమాంతరంగా ఉంటే వారి వాలు సమానం. కాబట్టి ఎం వన్ కనుక్కున్నాం ఈక్వల్స్ టు ఎం టూ, ఆ పక్క వెళ్తే ప్లస్ అయింది, వై ఈక్వల్స్ టు నైన్ రావడం జరిగింది. మనం స్ట్రైట్ లైన్స్ లో సౌర రేఖలు టూ మాస్ కోసం చేస్తున్నాం, దాంట్లో భాగంగా మూడో లెక్క చేద్దాం. దానికి ముందుగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క డౌట్ సందేహాలను నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇదొక ఇంపార్టెంట్ క్వశ్చన్, చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ 2, 3 అండ్ మేకింగ్ ఇంటర్సెప్ట్స్ హూస్ సమ్ ఇస్ 0 అన్నాడు. 2, 3 బిందువు గుండా పోతూ శూన్యేతర అంతరఖండాల మొత్తం 0 అయ్యే సరళరేఖ సమీకరణం అన్నాడు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇంటర్సెప్ట్ ఫామ్, అంతరఖండ రూపం చూద్దాం. అంతరఖండ రూపం ఏమవుతుందంటే ఎక్స్ బై ఏ ఇంటర్సెప్ట్ ఫామ్ వై బై బి ఈక్వల్స్ టు 1. ఏను మనము ఎక్స్ అంతరఖండం అంటాం, ఇంటర్సెప్ట్, ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటాం, బిని వై అంతరఖండం, వై ఇంటర్సెప్ట్ అంటాం. ఈ రెండింటిని కూడితే అంట ఏం కావాలి, 0 కావాలి అన్నాడు. కాబట్టి అటువంటి టైంలో బి అనేది ఏమైతే 0 అవుతుందంటే మైనస్ ఏ అయిందంటే ఆ అంతరఖండాల మొత్తము 0 అవుతుంది. వచ్చిన కండిషన్ అదే, అంతరఖండాల మొత్తం శూన్యం అన్నాడు. ఫస్ట్ చూద్దాం, దెర్ఫోర్ అంతరఖండ రూపము ఇంగ్లీష్ లో ఇంటర్సెప్ట్ ఫామ్. ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ ఎక్స్ ఇంటర్సెప్ట్, ఎక్స్ అంతరఖండము తెలుగులో అయితే ఎక్స్ అంతరఖండం, ఎక్స్ ఇంగ్లీష్ లో ఎక్స్ ఇంటర్సెప్ట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఏ. అదే విధంగా వై అంతరఖండం, వై అంతరఖండం ఏం కావాలి, బి. కానీ 0 కావాలి కాబట్టి మనం ఏమనుకుంటామంటే బి ఈక్వల్స్ టు, ఇక్కడ ఏ ఈక్వల్స్ టు ఏ, బి ఈక్వల్స్ టు ఏమనుకుంటామంటే మైనస్ ఏ. ఎందుకు అంటే అంతరఖండాల సమాబ్ది అంతర ఈజ్ 0 అన్నాడు. అంతరఖండాల మొత్తం మనకి ఏం కావాలి, 0 కావాలి. కాబట్టి అటువంటి సిచ్యువేషన్ ఏమవుతుంది, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి బదులు మైనస్ ఏ ఈక్వల్స్ టు 1 రాసాం. ప్లస్ ఇంటూ మైనస్ ఏమైందంటే మైనస్ అవుతుంది. దర్ఫోర్ ఎక్స్ బై ఏ
plus, sorry, x by a plus into minus minus y by a equals to 1. Meeku telusu LCM a denominator equal harm equal kaadu law matte raaskondi x minus y equals to 1. Just cross multiplication adda gunta aram cheddam chesthe em avutundi x minus y equals to a anedi raavadam jarugutundi. This is equation number 1. ఇప్పుడు ఈ సరళరేఖ ఏ పాయింట్ గుండా పాస్ అవుతుంది అంటే 2, 3 గుండా పాస్ అవుతుంది, 2, 3 గుండా పాస్ అవుతుంది అన్నాడు. దెర్ఫోర్ ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ 2, 3 గుండా పోతుంది. తెలుగులో అయితే ఒకటవ సమీకరణము 2, 3 గుండా పోతుంది. ఇంగ్లీష్ లో ఈక్వేషన్ పాసెస్ త్రూ 2, 3 అంటే ఇక్కడ ఇది ఎక్స్ వాల్యూ, ఇది వై వాల్యూ. సబ్మిట్ చేద్దాం. ఎక్స్ అంటే 2 మైనస్ వై అంటే 3 ఈక్వల్స్ టు ఏ. ఎంత వస్తుంది? ఏ ఈక్వల్స్ టు మైనస్ 1. ఏది మైనస్ 1 రావడం జరిగింది. ఇప్పుడు ఫ్రమ్ 1 ఫస్ట్ ఈక్వేషన్ నుంచి, ఫ్రమ్ 1 ఫస్ట్ ఈక్వేషన్ ఏం చెప్తుంది మనకు? ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు ఏ. ఏ అంటే వాల్యూ ఎంత? మైనస్ 1. Therefore, x minus y minus 1 equals to plus 1 అవుతుంది. That is equals to 0. This is our required equation. మనకు కావాల్సిన సమీకరణము. ఇది కూడా చాలా సార్లు పబ్లిక్ కి రిపీటెడ్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. సేమ్ మోడల్ లెక్క, జస్ట్ పాయింట్ మాత్రం మార్చాడు, మైనస్ 2, 4 ఇచ్చాడు. ఈ లెక్కని చేద్దాం. సేమ్ మోడల్ అదే విధంగా చేద్దాం. చూడండి, సేమ్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ మైనస్ 2, 4 అండ్ మేకింగ్ ఇంటర్సెప్ట్ సమ్ ఇస్ 0. మైనస్ 2, 4 బిందువు గుండా పోతూ శూన్యత అంతర్గతాల మొత్తము శూన్యమయ్యే విధంగా 0 అయ్యే అంతర్గా సమర్థం కనుక్కోండి అన్నాడు. ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సమ్. ఈ సమ్ కూడా చాలా సార్లు రిపీట్ అయినాడు కాబట్టి సేమ్ సమ్ అయినా నేను చేస్తున్నాను, నోట్ చేసుకుందాం. ఫస్ట్ మీకు తెలుసు అంతర్ఖండ రూపము ఇంటర్సెప్ట్ ఫామ్. ఇంటర్సెప్ట్ ఫామ్ తెలుగులో అయితే అంతర్ఖండ రూపము. ఏమి? ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్స్ టు 1. కాబట్టి ఎక్స్ అంతర్ఖండం, ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటాం. ఎక్స్ ఇంటర్సెప్ట్ తెలుగులో అయితే అంతర్ఖండం. ఏ ఈక్వల్స్ 1 ఏమనుకుంటున్నాం? ఏనే. వై అంతర్ఖండం, ఇంగ్లీష్ లో ఇంటర్సెప్ట్ అంటారు. b ఈక్వల్స్ టు ఏమనుకుంటున్నాం? మైనస్ ఏ. ఎందుకంటే ఆ ఇంటర్సెప్ట్ సమ్ 0 కావాలి కాబట్టి. ఫోర్ దీన్ని తీసుకెళ్ళి ఎక్స్ బై ఏ ప్లస్ వై అంతర్ఖండం b. b అంటే ఏమి? మైనస్ ఏ ఈక్వల్స్ టు 1. ఎందుకంటే ఈ అంతర్ఖండాల మొత్తం కూడితే మనకి ఏం రావాలంటే 0 అవ్వాలి, 0 రావాలి అన్నాడు. కాబట్టి ఏ మైనస్ ఏ సమ్ ఆఫ్ ఇంటర్సెప్ట్ ఇస్ 0 అన్నాడు కాబట్టి ఏ మైనస్ ఏ ఏమవుతుంది? 0 అవుతుంది. దేర్ ఫోర్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ఎక్స్ బై ఏ మైనస్ వై బై ఏ ఈక్వల్స్ టు 1. మీకు తెలుసు ఎల్సిఎం ఈక్వల్ ఏ, డినామినేటర్ ఈక్వల్ అయితే న్యూమినేటర్ అట్లే రాసుకోండి. దట్ ఈస్ ఈక్వల్స్ టు 1. బై డూయింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ అడ్డ గుణకారం చేయగా ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు ఏ అవుతుంది. దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈ ఈక్వేషన్ 1 దేని గుండా పాస్ అవుతుంది? ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ మైనస్ 2, 4 ఎక్స్ 1 వై 1 కూడా పాస్ అవుతుంది. అంటే సమీకరణం 1 తెలుగులో మైనస్ 2, 4 గుండా పోతుంది. గుండా పోను కాబట్టి ఏం చేస్తాం? ఇది ఎక్స్ ఇది వై. ఎక్స్ వాల్యూ ఎంత ఉంది? మైనస్ 2. వై వాల్యూ ఎంత ఉంది? 4. చూడండి, ఎక్స్ బదులు సబ్మిట్ చేసినాం, ఎక్స్ బదులు మైనస్ 2 సబ్మిట్ చేశాను, మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంది, ఆ మైనస్ వేసాను. వై వాల్యూ ఎంత? 4 సబ్మిట్ చేశాను ఈక్వల్స్ టు ఏ. దెర్ఫోర్ మైనస్ 4 రెండు మైనస్ ఉంటే యాడ్ 6 ఈక్వల్స్ టు ఏ. ఏ వాల్యూ మనకి ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఇప్పుడు ఫ్రమ్ 1 ఒకటవ సమీకరణం నుండి, ఫ్రమ్ 1 ఏమవుతుంది చూడండి, ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు ఏ ఉంది. ఎక్స్ మైనస్ వై ఏ వాల్యూ ఎంత వచ్చింది? మైనస్ 6. లెఫ్ట్ సైడ్కి వస్తే ప్లస్ అవుతుంది. ఎక్స్ మైనస్ వై ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సమ్. ఈ సమ్ కూడా చాలా సార్లు పబ్లిక్ కి రిపీట్ చేయడం జరిగింది.
మనం స్ట్రైట్ లైన్స్ లో 2 మార్క్స్ క్వశ్చన్స్ చేస్తున్నాం. దీంట్లో భాగంగా మరొక ఇంపార్టెంట్ లెక్క క్వశ్చన్ చూద్దాం. ఈ లెక్కను కూడా చాలా సార్లు పబ్లిక్ కి 2 మార్క్స్ కింద అడగడం జరిగింది. చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ -4, 5 అండ్ కటింగ్ ఆఫ్ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ ఆన్ కోఆర్డినేట్ యాక్సెస్ అన్నాడు. సారీ, -4, 5 బిందువు గుండా పోతూ నిరూపక అక్షాములలో సమాన శూన్యతల అంతరఖండాలు చేసే సరళ రేఖా సమీకరణం తెలపండి అన్నాడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమీ లేదు, ఈక్వల్ ఇంటర్సెప్ట్ అన్నాడు, సమాన అంతరఖండాలు. చూడండి, ఎప్పుడైనా చెప్పుకున్నాం ఎక్స్ అంతరఖండము ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ ప్లస్ వై ఇంటర్సెప్ట్ బి ఈక్వల్స్ టు 1, దిస్ ఈస్ కాల్డ్ ఇంటర్సెప్ట్ ఫార్మ్, అంతరఖండ రూపము. దీంట్లో ఇంతకు ముందు చేసిన లెక్కలో అంతరఖండాల మొత్తం 0 అవుతుంది అన్నాడు. ఇక్కడ ఏమన్నా అంటే సమానము అన్నాడు. అంటే ఏం లేదు, బి ఈక్వల్స్ ఏమవుతుంది అంటే ఏ అవుతుంది, అంతే, మిగతా సేమ్ యాస్ ఇస్ గా ఉంటుంది. లెక్క చేద్దాం చూడండి. దెర్ఫోర్ ఈక్వేషన్ ఏముంటుందంటే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్స్ టు 1, ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటాం. ఇంటర్సెప్ట్ ఫార్మ్ తెలుగులో అంతరఖండ రూపం, అంతరఖండ రూపం. కాబట్టి మనము ఎక్స్ ఇంటర్సెప్ట్ మనకి ఏమవుతుంది, ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే ఎక్స్ అంతరఖండం ఈక్వల్స్ టు ఏ ఎక్స్ అంతరఖండం సేమ్ ఏ అవుతుంది. దెర్ఫోర్ వై అంతరఖండం వై ఇంటర్సెప్ట్ వై అంతరఖండం బి ఈక్వల్స్ ఏమవుతుంది అంటే ఏనే అవుతుంది, ఎందుకంటే ఈక్వల్ ఇంటర్సెప్ట్ అన్నాడు, సమాన అంతరఖండాలు అనడం జరిగింది కాబట్టి దెర్ఫోర్ ఇంటర్సెప్ట్. మనం తీసుకెళ్లి ఈ ఈక్వేషన్ లో సబ్మిట్ చేద్దాం. ఈ అంతరఖండ ఈక్వేషన్ లో ఏమి, ఇప్పుడు ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి, బి అంటే మనకి ఏమి, ఏ ఈక్వల్స్ టు 1 ఈక్వల్స్ కింద ఈక్వల్ ఎల్సీఎం ఉంటే పైన న్యూమినేటర్ లో యాస్ ఇస్ గా వస్తుంది, లవం లో యాస్ ఇస్ గా వేసుకుంటాము. అప్లై చేసిన విధంగా మనము క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం, ఏమవుతుంది ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు ఏ రావడం జరిగింది. దిస్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏ పాయింట్ గుండా పాస్ అవుతుంది అంటే -4, 5 -4, 5 అనే బిందువు గుండా పోతుంది. ఈ లైన్ ద ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ -4, 5 కాబట్టి సబ్స్టిట్యూట్ చేద్దాం. -4, y value 5 ఈక్వల్స్ టు నోట్ చేసుకుందాం, ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ రాయాలి, 1 పాసెస్ త్రూ -4, 5 గుండా పోతుంది. తెలుగులో అయితే పోతుంది, ఈక్వేషన్ పాస్ అవుతుంది కాబట్టి ఇది ఎక్స్ అవుతుంది, ఇది వై అవుతుంది. ఈ రెండు తీసుకెళ్లి ఈ ఎక్స్ప్రెషన్ లో -4, y + 5 సెపరేట్ చేద్దాం, అంటే 1 = 5 ఏ రావడం జరిగింది. ఇప్పుడు ఫ్రమ్ 1 సమీకరణం ఉంది, ఫ్రమ్ 1 ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు ఏ అంటే 1, దెర్ఫోర్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ అవుతుంది, -1. దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ సన్, చాలా సార్లు రిపీట్ అయ్యడం జరిగింది. ఈరోజు క్లాస్ లో నేను స్ట్రైట్ లైన్స్ లో 2 మార్క్స్ లెక్కలు పని చేశాను. రేపటి క్లాస్ లో తప్పకుండా మరికొన్ని లెక్కలు చేస్తాను. మీకు 1B 2 మార్క్స్ అంటే 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ను కింద నేను బ్లాగర్లో డిస్క్రిప్షన్ ఇచ్చాను, అక్కడ నుంచి ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళి 7 మార్క్స్ 1B ఇంపార్టెంట్ క్వశ్చన్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియో ఎందువరకు చూడండి, మీ యొక్క డౌట్ సందేహాలను కింద కామెంట్ నాకు తెలియజేయండి.